ఆరుమూరు పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గృహజ్యోతి పథకంలో భాగంగా జీరో కరెంటు బిల్లు పంపిణీ చేశారు. ఆరుమూరు పట్టణంలోని 30, 12, 13 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ, కాంగ్రెస్ పార్టీ ఆరుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినిరెడ్డి ఆదేశాల మేరకు గృహజ్యోతి పథకంపై మహిళలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన జీరో కరెంటు బిల్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని, గడిచిన 60 రోజుల్లోనే 4 గ్యారంటీలు అమలు చేసిందని, మిగిలిన 2 గ్యారంటీలు త్వరలోనే అమలు చేస్తారని, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని అన్నారు. ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటామని, గత ప్రభుత్వాల లాగా నీటి మీద బుడగలలాగా మాటలు చెప్పమని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పింజా అభినవ్, తూపారం భగత్, కన్నన్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయరెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ 30 వార్డులో పర్యటించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏదైతే మనకు గృహజ్యోతి కింద జీరో బిల్లు వచ్చినాయో అట్టి లబ్ధిదారులను గుర్తించి వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వాలలాగా ఒకటి చెప్పి ఒకటి చేసే ప్రభుత్వం కాదు, మాది ప్రజాపాలన ప్రభుత్వము. ప్రజలకు మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాట మీద నిల్చుంటుంది. అలాగే ఈ గడిచిన 60 రోజుల్లోనే 4 పథకాలు, 6 గ్యారంటీలు ఏవైతున్నాయో 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు అమలైనాయి. ఇంకో గ్యారంటీ కూడా ఈ వచ్చే 11వ తారీఖు నాడు అమలు చేయబోతున్నారు. మేము ఇచ్చిన మాట 100 రోజుల్లోపు ఏవైతే 6 గ్యారంటీలు మాట ఇచ్చామో 6 గ్యారంటీలు ఖచ్చితంగా నెరవేరుస్తారు. మాట ఇచ్చి తప్పది కాంగ్రెస్ పార్టీ. గత ప్రభుత్వాలలాగా ఒకటి చెప్పి ఒకటి చేసి దోసుకునే ప్రభుత్వం కాదు. ఇది ప్రజల సంక్షేమం కోరుకొని, ప్రజల గురించి ఆలోచించి ప్రజాపాలన చేసే ప్రభుత్వమే మా కాంగ్రెస్ పార్టీ. ఇతర నాయకులకు కూడా ఏదో ప్రలోభాలు పెట్టి జనాలను మభ్యపెట్టుదామని చూస్తున్నారు. అలాంటివి మీరు మానుకోవాలి. అభివృద్ధి చేస్తున్నందుకు మీరు మరీ సంతోషం వ్యక్తం చేయాలి. ఈరోజు ప్రతి మహిళ కాంగ్రెస్కు ఓటు వేసి ఎంపీ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఎంపీలను గెలిపించేటందుకు ముంగటున్నారు. వాళ్ళు గర్వపడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఓటు ఎంపీలకేసి ఏవైతే ఈ ఎంపీ సీట్లు ఉన్నాయో అవన్నీ మేమే కైవసం చేసుకుంటామని ఇట్టి సందర్భంగా తెలియజేయడం జరిగింది. జై కాంగ్రెస్.